మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం పెద్ద ఎత్తునే దేశవ్యాప్తంగా దుమారం రేగింది. రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా బీజేపీ నేతలు కేసు కూడా పెట్టారు. కొత్తగూడెంలో మాట్లాడినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలో మాట్లాడినటువంటి దాని మీద బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరరావు దాని మీద కేసు ఫైల్ చేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా నిన్న హైకోర్టుకు సంబంధించి హియరింగ్ కూడా వచ్చింది. అసలు ఏం జరిగింది నిన్న హైకోర్టులో, అసలు ఎటువంటి వాదనలు జరిగాయి ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం. కాసం వెంకటేశ్వరరావు గారు, మీకు రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిన్న హియరింగ్ జరిగింది, ఏం జరిగింది అసలు నిన్న కోర్టులో? మొట్టమొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అసత్య ప్రచారాలు చేసేసి ప్రధానంగా వీకర్ సెక్షన్స్ని ఆకట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిండు. దాంట్లో భారతీయ జనతా పార్టీ పైన విష ప్రచారం చేసేసి రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని కూడా మారుస్తారనేటువంటి ప్రచారాన్ని చేయడం జరిగింది. దాంట్లో ఇంకా ఒక అడుగు ముందుకేసి కొత్తగూడెం సభలో వాళ్ళు స్వయానా పార్టీనే డిక్లేర్ నిర్ణయం చేసింది, అమిత్ షాని ప్రకటించేసిండు, రిజర్వేషన్స్ రద్దయ్యని అని చెప్పేసి బహిరంగంగా బీజేపీ పైన బురద చల్లడం, అసత్యాన్ని ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఇది అసత్య ప్రచారం చేస్తుంది కాబట్టి కోర్టులో మేము కేసు వేసినాం నాంపల్లి కోర్టులో. అది ఒకసారి రెండు సార్లు దానికి సంబంధించినటువంటి కేసులో ఆ జడ్జి అక్కడ ఉన్నటువంటి కింది కోర్టులో ఉన్నటువంటి జడ్జి తాత్సారం చేస్తున్నటువంటి విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. హైకోర్టులో నిన్న దానికి సంబంధించినటువంటి హియరింగ్ వచ్చింది. వచ్చేసినప్పుడు డైరెక్ట్గా నేరుగా జడ్జి గారు ఏంటంటే, ఎస్ దీన్ని ఎందుకు మీరు డిలే చేస్తూ ఉన్నారు, మెరిట్స్ అది కనుక నిజంగా ఉంటే పరిశీలించేసి వెంటనే డే టు డే యాక్టివిటీగా తీసుకొని ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పరిశీలించి వెంటనే కేసు ఫైల్ చేయమని చెప్పండి అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. కింది కోర్టు ఉన్నటువంటి అక్కడ జడ్జి ఎందుకు అసలు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చామని ఆపుతుందని అనుకుంటున్నారా? బహుశా మరి వారికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో మనం చెప్పలేము. కానీ మా తాత్సారం చేయడం అయితే ఒక కేసుని, పౌరుని యొక్క హక్కుని, ఒక పార్టీ యొక్క హక్కుని, వాస్తవమైనటువంటి విషయాలను పక్కకు పెట్టడం అయితే మరి సరైనటువంటి విషయం కాదేమని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందుకోసమే మేము పైకోర్టుకు పోవడం జరిగింది. పైకోర్టులో మేము అనుకున్నట్టే కింది కోర్టుకు మళ్ళీ వెంటనే ఇది చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేయని బట్టి చూస్తే దాన్ని కావాలని చేసిందా ఎందుకు చేసిరో ఒకసారి జడ్జికు డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయి కాబట్టి వారు మరి ఏ ఆలోచన చేసిరో మళ్ళీ కింది కోర్టులో కేసు వచ్చినప్పుడు దాని విషయం స్పష్టంగా బయటకు వస్తుంది. ఇదే కాదు, అమిత్ షానే కాదు, ఒకవైపు మీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి దుష్యంత్ కుమార్ గౌతమ్ కూడా మాట్లాడారని చెప్పి అదే సభలో రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగానే సెక్యులర్ పదం ఎత్తేస్తామని చెప్పి ఆయన మాట్లాడారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది, నిజంగానే మాట్లాడారు మీ జనరల్ సెక్రటరీ? దుష్యంత్ కుమార్ గౌతమ్ గారు మాట్లాడినటువంటి విషయము వేరే రకమైనటువంటి కంటెస్ట్లో మాట్లాడాడు. ఈయన మాత్రం ఓవర్గా దాన్ని ఇది చేసేసి దాన్ని మొత్తం కూడా అసత్య ప్రచారానికి ఈయనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి విషయం మేము స్పష్టంగా చెప్పినాం. దుష్యంత్ కుమార్ గౌతమ్ గారు ఐడియాలజికల్గా సెక్యులరు పదము అది ఏదైతే ఉన్నదో దాన్ని మేము రాజ్యాంగానికి అనుగుణంగానే మేము చేస్తామన్నాం చెప్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పేసి, రాజ్యాంగాన్ని సవరణ చేస్తామని చెప్పేసి, పౌరుల హక్కులను కాలరాస్తామని చెప్పేసి ఎక్కడ కూడా దుష్యంత్ గౌతమ్ గారు చెప్పలేదు. ఈయన దాన్ని వక్రీకరించి చెప్పడానికి చెప్పి పార్టీ పైన ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండు, అసత్య ప్రచారం చేస్తూ ఉండు, మేము అనని విషయాన్ని అన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అమిత్ షా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి సంబంధించి కూడా ఎన్నికల సమయంలో చూసాం, ఫేక్ వీడియోకి సంబంధించి పెద్ద దుమారం ఎరేగింది. ఢిల్లీ పోలీసులు సైతం కూడా వచ్చి చాలామందికి నోటీసులు ఇచ్చారు, రేవంత్ రెడ్డి పేరును చేర్చాలని మీ పార్టీ కూడా డిమాండ్. ఆ కేసు ఎంతవరకు వచ్చింది, అది కూడా కాస్త తాత్సర్యం అనిపించినట్టు అనిపిస్తుందా మీకు? బహుశా ఈ తెలంగాణలో ఇంతకుముందు ప్రభుత్వము అన్నిట్లు ఏ రకంగా మేనేజ్ చేసిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రకమైనటువంటి ప్రయత్నం చేస్తుండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము చేసినటువంటి వ్యాఖ్యల మీద, రేవంత్ రెడ్డి చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద రుజువులతో సహా మేము కోర్టుకు సమర్పించినాం. తర్వాత అదే రకంగా కేసును కూడా పిటిషన్ ఇచ్చేసినాం, త్రో అన్ని రకాలుగా కూడా మేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేసినాం. ఆయన అది కూడా మాకు ఎందుకో స్పీడ్గా జరుగుతలేదన్నటువంటి విషయం మాకు స్పష్టంగా అవుపడుతుంది. రెండవ విషయం ఏంటంటే అది లోకల్ స్థానిక పోలీసులకు ఎంక్వైరీకి ఇచ్చేసి దాన్ని ఏంటంటే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు
వాళ్ళు కూడా కావాలని చేసి దాన్ని ఇంకా ఏం చేయాలనో ఏం చేయొద్దు అనేటువంటి ఆలోచన చేస్తారు. ఇది కూడా మేము సీరియస్గా పరిగణిస్తా ఉన్నాం. దీనిపైన కూడా అనని మాటలు అని ఎన్నికల లబ్ధి పొందడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి రివాజ్గా మారిపోయింది. ఇది ఒకటే కాదు, ఉత్తరప్రదేశ్లో ఫేక్ అంటే ఒక పట్టా కాగితాలు ఇచ్చినట్టు ఇచ్చేసి 100,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి బాండ్ పేపర్ ఇచ్చినారు. బాండ్ పేపర్ ఇచ్చి గ్యారంటీ కార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, ఎస్పీ పార్టీ కార్యాలయానికి ఇవాళ క్యూ గట్టి మహిళలు నిలబడతా ఉన్నారు. ఇంత సత్యాలు అబద్ధాలు చేసేటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు చేసింది. వాటిపైన కూడా మేము కోర్టులో మేము వేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ ఫేక్ ప్రచారం చేసినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి వారి విషయంలో మేము ఆల్రెడీ కేసు కట్టినాం. దానిపైన కూడా మేము సీరియస్గా ఆలోచన చేస్తా ఉన్నాం. బీజేపీకి లార్జెస్ట్ అంటే మ్యాజిక్ ఫిగర్ రాకుండా ఈ రాజ్యాంగం ఎత్తివేయడం, రిజర్వేషన్లు తీసేస్తారన్న అంశం ఏదన్నా మీకు వ్యతిరేకంగా పనిచేసింది అనుకుంటున్నారా? 100% అసత్య ప్రచారంతో కొంత మేము నష్టపోయినాం. వాస్తవానికి ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పక్ష వ్యతిరేకంగా ఎప్పుడు కూడా లేరు. వీళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారం ఏదైతే గ్లోబల్స్ని దాటి మించిపోయినటువంటి విషయం మనకు కనబడతా ఉంది. కేవలం అసత్య ప్రచారం, గ్యారంటీ కార్డులు, అదే రకంగా ఫాల్స్ ప్రామిజులతోటి కొంత మేము నష్టం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే వెనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మా కంటెస్ట్లో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా భారతదేశం ముందలికి పోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం తప్ప ఈ యొక్క సామాన్య మానవుల యొక్క హక్కులని హరిస్తాము, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలే. మేము మన ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా మొట్టమొదటిగా ఆయన రాజ్యాంగానికి నమస్కారం చేసి వచ్చినటువంటి విషయాన్ని, వందనం చేసినటువంటి వచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఎక్కువ రోజులు అసత్యాలు నడవవు. మళ్ళీ ఏ రకంగా చేయాలన్నా మేము భారతీయ జనతా పార్టీ దాన్ని ఏ రకంగా ప్రజలకు తీసుకుపోవాలనో మేము తీసుకుపోతాం. వాళ్ళ నగ్న స్వరూపాన్ని ప్రజల ముందు బయట పెడతాం. కింది కోర్టు ఒకవేళ మరింత తాత్సర్యంగా ఆలస్యం చేస్తే ఏ విధంగా ముందుకెళ్తారు? చివరిగా కింది కోర్టు మళ్ళీ తాత్సారం చేస్తే మాకు ఉన్నది బ్రహ్మాస్త్రం, మాకు పైకోర్టు హైకోర్టు ఉన్నది. హైకోర్టులో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మేము అప్పీల్ చేస్తాం. ఖచ్చితంగా దాని విషయంలో ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ముందు నిజమైంది అబద్ధమైంది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, బాధ్యతాయుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగ హోదాలో ఉన్నప్పుడు అసత్యాలు చెప్పడము, ప్రజలను తప్పుదోవడ పెట్టేయడము, ఇంతకంటే గొప్ప నేరం ఇంకేది ఉండదు, పెద్ద నేరం ఏమి ఉండదు. కాబట్టి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎక్స్ వైజెడ్ ఎవరైనా సరే, అటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేసి ఒక పార్టీ పైన అననిదానికి అని చెప్పేసి నష్టపోయేటువంటి పరిస్థితి చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకోవాలన్నదే మా అభిమతం తప్ప ఏదో వ్యక్తిగతంగా ఎవరినో లోపల మేము ఎవరినో మీద కక్ష కట్టి చేసేటువంటి విషయం కాదు. థ్యాంక్ యూ అండి. ఇది రేవంత్ రెడ్డి కొత్తగూడెం సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పైన చేసినటువంటి ఆరోపణలు, అవి అసత్యపు ఆరోపణలు కాబట్టి వాటి మీద కొత్తగూడెం కోర్టులో కేసు వేసాం. అక్కడ వారు తాత్సర్యం చేస్తుంటే హైకోర్టులో కూడా దాని గురించి పిటిషన్ వేశాం కాబట్టి హైకోర్టు కూడా ఒకవైపు కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా త్వరతాగతిన కూడా ఒకవైపు తాత్సర్యం చేయకుండా కూడా ఒకవైపు ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా దాని మీద ఆ జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పి దాన్ని తీసుకోవాలి అని చెప్పి చెప్పిందని చెప్తున్నాయి. మరొక పక్క ఇటువంటి కేసులు ఇదే విధంగా డిలే చేస్తే ఖచ్చితంగా మేము మరొకసారి హైకోర్టు మెట్లు ఎక్కుతామని చెప్తున్నాయి. ఆ రిజర్వేషన్ల అంశం కానివ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తారన్న అంశం ఏదైతే ఉందో అది కాస్త పార్టీకి నష్టం కలిగించింది. అబద్ధాలు చెప్పడంలో ఒకవైపు కాంగ్రెస్ గ్లోబల్ దాటి వెళ్ళింది కాబట్టి కాస్త మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాకుండా అడ్డుకున్నారంటూ కూడా కాసం వెంకటేశ్వరరావు కూడా అటు కాంగ్రెస్ పైన కానివ్వండి, నిన్న జరిగినటువంటి కోర్టు గురించి కానివ్వండి మాట్లాడినటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.